మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ రంగారావు అండి. నేను ఖమ్మం పార్థ డెంటల్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఈరోజు మా ఖమ్మం పార్థ డెంటల్ బ్రాంచ్కి పేషెంట్ నేమ్ వచ్చి దేవదాస్ గారు అండి. దేవదాస్ గారు మన ఖమ్మం పార్థ డెంటల్కి చాలా సివియర్ పెయిన్ తోటి వచ్చారండి. పెయిన్ వచ్చేసరికి కంటిన్యూగా ఉంటుంది, నైట్ డ్యూరేషన్లో ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మేము ఒక ఎక్స్రే అడ్వైజ్ ఇచ్చేసి ఆ పన్నుకు ప్రాబ్లం ఏంటిది అనేది చెక్ చేస్తే అది ప్రాక్సిమల్గా డికే అయ్యి ఆ డికే అనేది చాలా ప్రోగ్రెస్ అయ్యి లోపల పల్ప్స్ ఇన్వాల్వ్ అయిందండి. సో కంటిన్యూగా పెయిన్ ఉండడం వల్ల మనం ఈ పేషెంట్ యొక్క టూత్కి మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ ఇచ్చామండి. సో నేను ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు చూపిస్తానండి ఏ విధంగా చేయాలి ఏంటిది అనేది. సో ఇక్కడ వచ్చేసరికి ఈ పన్నుకు చాలా అప్రాక్సిమల్గా డిస్టల్ సైడ్ టూత్ డికే ఉందండి. సో ఈ పెయిన్ మొత్తం తినేయని ఇరుక్కొని ఈ పేషెంట్కి బాగా పెయిన్ ఉండడం వల్ల ఈ టూత్ని మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్కి అడ్వైజ్ ఇచ్చాము. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందండి ఫస్ట్ స్టార్టింగ్గా పేషెంట్కి మనం లోకల్ ఎనెస్థీసియా అనేది ఇస్తామండి. ఈ లోకల్ ఎనెస్థీసియా అనేది చూద్దామా ఒకసారి కొంచెం నోట్ క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి కొంచెం స్లో. ఓకే, సో మనం ప్యారలల్గా టూత్కి ఎక్కువ ప్యారలల్గా జింజల్ మార్జినల్ రిడ్జ్లో వేయాలండి. సో ఎన్ఎస్ఎస్సి అడ్వైజ్ ఇచ్చిన తర్వాత ఒక 4 to 5 minutes వెయిట్ చేసేసి మన టూత్ టోటల్గా నమ్నెస్ వచ్చిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయాక టూత్ పేషెంట్కి క్యాప్ అడ్వైజ్ ఇచ్చామండి గ్రౌండ్. సో పేషెంట్ దాన్ని కూడా అంగీకరించి ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ అండి.